దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేనట్లు కేంద్ర మోదీ ప్రభుత్వం పేదలకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ సిద్ధం చేసినా రాష్ట్ర ప్రభుత్వం అవి సరిగ్గా పనిచే పని తీరు లేదు. సర్వర్లు పనిచేయకపోవడంతో ఉదయం కూలీ పనులు సైతం మానుకుని ప్రజలు రేషన్ కు వెళితే అర్ధరాత్రి అయినా ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో అర్ధరాత్రి అవుతున్న రేషన్ డిపో దగ్గర జనం పడిగాపులు. సర్వేలు పనిచేయడం లేదంటూ చేతులెత్తేసిన డీలర్లు. ఇలాంటి పరిస్థితి ఇక్కడ రాజాం మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. కరోనా కష్టకాలంలో ఆదుకోవలసిన రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడంతో కేంద్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదలకు ఉచిత రేషన్ బియ్యం అందించేందుకు రంగం సిద్ధం చేసినప్పటికీ వచ్చిన రేషన్ పంపిణీ సక్రమంగా చేయలేని పరిస్థితిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఏమంటున్నారు వస్తది ఇస్తాను అంటండి ఇంకేటంటారు ఆ వారంటీ ఇచ్చారు మా ముసలి పోయి బాగుండేది ఏటి బాధ ఎప్పుడు ఇది ఇప్పుడనే కాదు ఎప్పుడు ఇది తెలిసే బాధ ఎప్పుడు కాదు వలసిన ఐదు రోజులు తిరుగుతాండి ఐదు రోజులు తిరుగుతాండి లేదా సర్వర్ ప్రాబ్లం వల్ల సరిగా అవ్వట్లేదు టెక్నికల్ ఎర్రైనా వస్తుంది.